చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధిస్తుందంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్లాడు జిల్లా సత్తెనపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు 6 నెలల్లో సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. స్వంత పార్టీ ఎంపీ విశాఖపట్నం వదిలి వెళ్లిపోతానని అన్నాడంటే వైకాపా పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఇట్టే అర్థమవుతుందని అన్నారు. జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడంటూ ధీమా వ్యక్తం చేశారు. న్యాయ పోరాటంతో పాటు వీధుల్లో పోరాటం చేస్తామని చెప్పారు. కడిగిన ముత్యల్లా బాబు బయటికి వస్తాడని అన్నారు. 2,13 మంది శిక్షణ ఇవ్వడం జరిగింది. 2,13,000 మందిలో 70,000 మంది 75,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే జాబ్ అప్గ్రేడేషన్ కానీ జరిగినటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగింది. అటువంటి ఒక మంచి పథకాన్ని ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలా దౌర్జన్యంగా దుర్మార్గంగా మా నాయకుడిని అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తాము. తీవ్రంగా ప్రజా ఉద్యమంలోకి వెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తాము. మేము ఏదైతే మొదటి నుంచి ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని చెప్తున్నామో దానికి అనుగుణంగా నిన్న పివి రమేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అని అంటూ నేనైతే ఏం స్టేట్మెంట్ అటువంటిది ఇవ్వలేదు అని నిన్న పివి రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు.